ఇప్పుడు విఘ్నేశ్వరుడి పూజ. పసుపుతో వినాయకుణ్ణి చేసి పెట్టుకొని చేతిలో పూలు అక్షతలు పెట్టుకొని మంత్రాన్ని చెప్పాలి. గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఆనశృణ్వన్ ఊతిభిః సీదసాదనం అస్మిన్నే హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి మహాగణపతిం ఆవాహయామి. మంత్రాన్ని చెప్పి పుష్పాక్షతలను వినాయకుడికి అర్పించి వేడుకోవాలి. నంతరం మహాగణాధిపతయే ఆసనం సమర్పయామి పూలను అర్పించాలి. మహాగణాధిపతయే అర్ఘ్యం సమర్పయామి ఉద్ధరణలో తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. మహాగణాధిపతయే పాద్యం సమర్పయామి ఉద్ధరణలో 3 మార్ల తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. మహాగణాధిపతయే ఆచమనీయం సమర్పయామి ఉద్ధరణలో 3 మార్ల తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. మహాగణాధిపతయే ఔపచారిక స్నానం సమర్పయామి వినాయకుడిపైన తీర్థాన్ని సంప్రోక్షించాలి. మహాగణాధిపతయే స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఉద్ధరణలో 3 మార్లు తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. మహాగణాధిపతయే వస్త్రం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతలను సమర్పించాలి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతలను సమర్పించాలి. మహాగణాధిపతయే గంధాన్ ధారయామి గంధాన్ని సమర్పించాలి. మహాగణాధిపతయే గంధస్యోపరి అక్షతాన్ సమర్పయామి గంధాన్ని అక్షతలను సమర్పించాలి. మహాగణాధిపతయే అలంకారం సమర్పయామి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతలను సమర్పించాలి. మహాగణాధిపతయే హరిద్రా కుంకుమం సమర్పయామి హరిద్రా కుంకుమ సమర్పించాలి. పుష్పైః పూజయామి. ఇప్పుడు పూలు అక్షతలతో పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించాలి. మంత్రాన్ని చెప్పుతూ అర్చన చేయాలి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంధపూర్వజాయ నమః ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. మిగిలిన పూలు అక్షతలు వినాయకుడిపైన అర్పించాలి. ధూపం ఆఘ్రాపయామి ధూపం వేయాలి. ధూపానందనం ఆచమనీయం సమర్పయామి ఉద్ధరణలో 3 మార్లు తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. దీపం దర్శయామి దీపాన్ని చూపించాలి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ఉద్ధరణలో 3 సార్లు తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. నైవేద్యం నివేదయామి నైవేద్యం చేయాలి. తాంబూలం సమర్పయామి ఉద్ధరణ నుండి తీర్థం తీసుకొని తాంబూలాన్ని సమర్పించాలి. నీరాజనం సమర్పయామి కర్పూర హారతి అర్పించాలి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ఉద్ధరణ నుండి 3 సార్లు తీర్థం తీసుకొని గిన్నెలో వదలాలి. సమస్త ఉపచార పూజాన్ సమర్పయామి ఇప్పుడు వినాయకుణ్ణి ప్రార్థించాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. గణపతి ప్రసాదాన్ని
శిరస్సుపై ధరించాలి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు వినాయకుని పూర్వాంగ పూజ ముగిసినది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి పూజ. పసుపుతో వినాయకుణ్ణి చేసి పెట్టుకుని చేతిలో పూలు అక్షతులు పెట్టుకుని మంత్రాన్ని చెప్పాలి.